థ్యాంక్ యూ మిత్రమా. లంచ్ చేసిన తర్వాత కొంచెం నిద్రావస్థలోకి పోతాం మనం, ఎందుకంటే ఉత్తాయాసం కూడా ఉంటుంది కాబట్టి. దాని నుంచి బయటపడడానికి ఈ ఏడుగురు మిత్రులు పూనుకుంటారని చెప్పి తలుస్తూ అనగానే చాటువులు చమత్కారం అనగానే సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లోని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. వర్ణన రత్నాకరం అని చెప్పి ఈ ఒక 7-8 ఏళ్ల క్రితము వేదవోలు రామబ్రహ్మం సారు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరఫున రీప్రింట్ చేశారు. దాశరథ లక్ష్మణస్వామి అని చెప్పి ఎప్పుడు 70-80 ఏళ్ల క్రితం వేసిన పుస్తకాన్ని, దాన్ని పూర్తి స్థాయిలో విషయ విభజన చేస్తూ ప్రతి పదార్థంలాగా కూడా ప్రతి ఒక్క పద్యానికి వివరణలు ఇస్తూ రాయడం జరిగింది. దాంట్లో బోలెడన్ని చాటువులు కనిపిస్తాయి, అట్లనే చమత్కారయుక్తమైన పద్యాలు కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటారు. అది ప్రాచీనానికి సంబంధించి. ఆధునికానికి వచ్చేసరికి హైదరాబాద్లో 1944 నుంచి 1948 మధ్య కాలంలో మీజాన్ అని చెప్పి ఒక దినపత్రిక హైదరాబాద్ నుంచి అడవి బాపరాజు గారి సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రిక ప్రతి పండుగకు లేదా ఉగాది దసరా సందర్భంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బిరుదులాగా ఇచ్చేది. ఆ బిరుదులన్నీ కూడా ధూప దీపాలు పేరిట పత్రికలో వచ్చేయండి, మీజాన్ పత్రికలో. దాంట్లో ఎట్లా ఉండేదంటే ఆ 44-48 మధ్యన పత్రిక నడిచింది. అప్పుడు రాజకీయ రంగంలో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఒకే వ్యక్తులు ఉంటారు. బురుగుల రామకృష్ణారావు కానీ సురవరం ప్రతాప్ రెడ్డి కానీ అట్లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు రాజకీయ రంగంలోనూ అట్లే రాణించారు, సాహిత్య రంగంలోనూ అట్లనే రాణించారు. ఇట్లా ఆ రాజకీయ రంగంలోని వ్యక్తులకు సాహిత్య రంగంలోని వ్యక్తులకు డిఫరెంట్గా బిరుదులు ఇచ్చి, ఆ బిరుదులు ఎట్లా అంటే కొంచెం వ్యంగ్యంగా ఉండేది, పన్తోటి ఉండేది ఆ బిరుదులు ఇచ్చేవాళ్ళు. అట్లా 1945 ఉగాది సందర్భంగా ఒక 10 మంది వ్యక్తులకు బిరుదులు ఇచ్చారు. దాంట్లో మాడపాటి హనుమంతరావు, బూరుగుల రామకృష్ణారావు, సురవరం ప్రతాప్ రెడ్డి, మందుగుల రామకృష్ణారావు, రావి నారాయణ రెడ్డి, ఇట్లా వ్యక్తులందరికీ బిరుదులు ఇచ్చారు. దాంట్లో మొదట మాడపాటి హనుమంతరావుకు ఒక బిరుదు ఇస్తూ ఆ బిరుదు ఏమని పెట్టారంటే ఆంధ్ర ఎస్కేపిస్ట్ బహదూర్ అని చెప్పి పెట్టారు. అది మన అడవి బాపరాజు గారు నిర్వహించిన శీర్షిక ధూపదీపాల్లో. అట్లనే మందుమూల నరసింహరావుకు మధ్యస్థ యాజ్యంగ అని చెప్పి పెట్టారు. అంటే బహదూర్ యాజ్యంగ ఉండేవాళ్ళు ఈ అటు ముస్లిం, ఆయన ఉర్దూ పత్రిక రయ్యత్ పత్రికకు సంపాదకుడు కాబట్టి అటు ఉర్దూ సాహిత్యంతో ముస్లింలతోనూ ఇటు హిందువులతోనూ, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, వీళ్ళిద్దరితోటి సయోధ్య కుదిర్చే విధంగా ఇద్దరితోటి మధ్యలో ఉండేవాడు కాబట్టి ఆయనను మధ్యస్థ యాజ్యంగ అని చెప్పి అట్లా పిలిచేవాడు. అట్లనే సురవరం ప్రతాప్ రెడ్డికి ముల్కి గైర్ ముల్కి యాజ్యంగ అని చెప్పి ఆయనకు ముల్కీల, ఎందుకంటే ముల్కీలకు సంబంధించిన సాహిత్యాన్నంతా గోల్కొండ కవుల సంచికలో తీసుకొచ్చిండు కాబట్టి ముల్కి ఎవరు గైర్ ముల్కి ఎవరు అని చెప్పి ఆయన అప్పటికే నిర్ణయించిండు కాబట్టి అట్లా ఇట్లా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి బిరుదుతోటి
ఆ ఉగాది సందర్భంగా ఇచ్చింది. అట్లా దాంతో వాళ్ళు తర్వాత కాలంలో కూడా చాలా రోజుల వరకు ఆ సంవత్సరం వరకు కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా అట్లనే ఆ బిరుదులతోటే సభలలో కానీ మీటింగ్లలో పాల్గొనేటప్పుడు కానీ ఇట్లా వ్యంగ్యంగా వాళ్ళని పిలిచేవాళ్ళు. దానికి వాళ్ళు కూడా ఎక్కడ నొచ్చుకోలేదు. అదే ఒక దాన్ని వాళ్ళు స్ఫూర్తివంతంగానే తీసుకుంటారు. ఇది తెలంగాణలో ఇట్లాంటి వ్యక్తులకు ఇట్లా బిరుదులు ఉండేది, ఇట్లా సాహిత్యవేత్తలకు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదు ఉండేది అనేది, అది కూడా ఖచ్చితంగా చమత్కారము లేదా చమత్కారం కిందకే వస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లాగే 1799లో పుట్టి 1929లో భావలింగ శతకం అని చెప్పి దార్ల సుందరమ్మ అనే ఒక మహిళ గుంటూరుకు చెందిన చర్లగుడిపాడుకు చెందినటువంటి మహిళ, ఆమె భావలింగ శతకం అని చెప్పి ఒక శతకం రాశారు. అచల బోధనను ప్రచారం చేసేందుకు ఆ శతకాన్ని రాసింది. ఆ శతకంలో ఆమె వేమన, ఆ తర్వాత వేమన తర్వాత ఈ ఈశ్వరాంబ ఉన్నది కదా మన మనవరాలు, వీర బ్రహ్మేంద్ర స్వామి మనవరాలు, ఆమె శిష్యురాలిగా ఈ అచల బోధన అచల తత్వాన్ని ప్రచారం చేసినటువంటి దార్ల సుందరమ్మ, ఆమె పద్మశాలి కులానికి సంబంధించిన మహిళ. ఆమె భావలింగ శతకంలో చాలా ప్రతి 108 పద్యాల్లో ప్రతి పద్యంలోనూ ఒక చాటువును చెప్తూ పద్యాలు రాశారు. ఆ పద్యాలన్నీ కూడా మీకు ప్రతిలిపి యాప్లో నెట్లో కొడితే వస్తుంది. ఆ పద్యాలన్నీ మీరు చదువుకోవచ్చు. నేను దాని లోతుల్లోకి పోవడం లేదు. కాకపోతే ఇవాళ తెలంగాణ సందర్భంలో ఉన్నాం మనం. నడు నడు రామక్క గులాబీ జెండా అందుకో రామక్క అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టారు. దానికి కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని దొంగలు అని చెప్పి వాళ్ళు పెట్టారు. అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా దానికి ఇంకా కౌంటర్గా పెట్టారు. అంటే ఈ చమత్కారంతో ఒక పాటని కౌంటర్గా రాయడము సాహిత్యంలో ఇవన్నీ కూడా భాగమే అని చెప్పి నేను మరి అందరం తెలుసుకోవాల్సిన విషయం. అట్లాగే కొన్ని చాటువులు చెప్తూ ఉంటారు రాజకీయ నాయకుల గురించి. ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఆయన శివలింగం మీద తేలు చెప్పుతోటి కొట్టలేము, చేయితోటి తీసేయలేము అని చెప్పి అది చాటు. ఎందుకంటే ఆయనను దాని శివలింగం మీద తేలుని చెప్పుతోటి కొట్టలేము, చేయితోటి తీసేయలేము. ఎందుకంటే చేయితోటి తీసేస్తే కరుస్తుంది. అట్లాగే ఆకాశ మరణం అని చెప్పి కొయ్యలు వడలేం కదా అంటారు. ఏకాదశి నాడు చనిపోతే డైరెక్ట్ స్వర్గ ద్వారాలు తెలిసి ఉంటాయని చెప్పి తెలిసి కొయ్యలు ఉన్న దాంట్లో పడిపోయి చచ్చిపోయినట్టు చచ్చిపోలేదు. కొయ్యలు అంటే బాణాల్లాగా ఉండేటంటే మనం ఆత్మహత్య చేసుకోలేం కదా ఏకాదశి నాడు చనిపోతే. ఇట్లా ఇవన్నీ కూడా చాటువుల్లో భాగంగా ఉన్నాయి. ఈ ఇక్కడ ఉన్న 7 కూడా ఐదుగురము 4:30 వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక 2 అంటే 120 నిమిషాలు, 5 అంటే తలా 22 నిమిషాలు అంటే అది మధ్య మధ్యలో నేను కూడా ఇంటర్ఫీర్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎందుకంటే మళ్ళీ తర్వాత చివరిలో మనము సన్మానాలు కూడా చేసుకుంటుంది ఉంటుంది కాబట్టి దానికి ఒక 15 నిమిషాలు మినహాయించుకుంటే ప్రతి ఒక్కరూ 12-15 నిమిషాల మధ్యన తమ పత్రాన్ని పూర్తి చేసినట్టయితే చివరిలో ఏమైనా సమయం మిగిలితే ప్రశ్నోత్తరాలకు వీలవుతుంది కాబట్టి పత్ర సమర్పకులందరూ కూడా తమ సమయాన్ని మించకుండా నేను లేచి నిలబడాల్సిన అవసరం లేకుండా తమ పత్రాన్ని సమర్పిస్తారని చెప్పి
ఆశిస్తూ కోరుకుంటూ ముందుగా ఈ సదస్సుని ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసినటువంటి మా అన్న సంగిశెట్టి బాబు యాదశంకర మెమోరియల్ ట్రస్ట్ తరఫున అన్నకు కృతజ్ఞతలు. అట్లాగే ఏవి కాలేజు తెలుగు శాఖకు, ఆ తెలుగు శాఖలో ఉన్నటువంటి మా తమ్ముడు ఎలగందల సత్యనారాయణకు కూడా అభినందనలు చెబుతూ ఇప్పుడు